తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పదే పదే చెప్పడం, అదే సందర్భంలో ముఖ్యమంత్రి అంశం ఎన్నికలు అయిపోయాక మేము తేల్చుకుంటాం, మీరందరూ మాత్రం ముందు జగన్ని గద్దె దించండి అంటూ పవన్ కళ్యాణ్ పదే పదే పిలుస్తూ ఉండటంతో, పిలుపునిస్తూ ఉండటంతో వాళ్ళకి ఇంటర్నల్గా ఏం చెప్తున్నారు, మనకే ముఖ్యమంత్రి పదవి షేర్ ఇస్తున్నారు, వాళ్ళు ఏడాదిన్నర మనకి ఇవ్వబోతున్నారు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు జనసేన అగ్రనేతలు, కింద ఉన్నటువంటి కార్యకర్తలు కన్విన్చేయడానికి. ముఖ్యమంత్రి పదవి షేరింగ్ లేకుండా జన సైనికులు ఇటు పక్కనకి ఓట్లు వేయడం అనేది కష్టం కాబట్టి ఆ ఓట్ షేరింగ్ కోసం ఈ కథ నడుస్తుంది. తాజాగా లోకేష్ని మా జాఫర్ అన్న ఇంటర్వ్యూ చేసిన టైంలో క్లియర్గా పవర్ షేరింగ్ ఉంటుందా అంటే అధికారంలో షేరింగ్ అంటున్నారు, అంటే మంత్రులు ఈ పదవులు ఇవి, మరి పవర్ షేరింగ్ ఉంటుందా అంటే పవర్ షేరింగ్ లేదు అన్నటువంటి తేల్చి చెప్పారు. అంటే ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడని తేల్చి చెప్పేశారు. ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి షాక్. మొదటి 7 ఏళ్ళు ఇచ్చేస్తారు పవన్ కళ్యాణ్కి, లేకపోతే లాస్ట్ అయినా ఇస్తారు అన్నటువంటి దశ నుంచి పవర్ షేరింగ్ అన్నటువంటిది లేదు, కేవలం చంద్రబాబు నాయుడే 5 ఏళ్ళు సీఎం అన్నటువంటి పాయింట్, అందులో అసలు ఎట్లాంటి ఇది కూడా లేదు, ఉత్కంఠ లేదు అని తేల్చి చెప్పడంతో ఇప్పుడు షాక్ అవ్వడం జన సైనికుల వంతు అవుతోంది.